హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలక్ట్రికల్ మెటీరియల్ రేట్లు అయితే మీకైతే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. నేను అదివరకు చేసిన వీడియోలో GM45 ఇంకా గోల్డ్ మెడల్ కర్వ్ ఈ రెండు కూడా మంచి కంపెనీలు అని చెప్పడం జరిగింది. అందుకే వాటి రేట్లే ఇప్పుడైతే నేను మీకు చెప్తాను ఏ ఎంత ఉంటాయి అనేది. ఈ వీడియో షాప్ వాళ్ళని పర్మిషన్ అడిగి షాప్లోనే తీశాను. వీడియో నచ్చితే మాత్రం చివరిలో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 8 మోడలర్ మెటల్ బాక్స్, గోల్డ్ విన్ కంపెనీ అనమాట. గోల్డ్ మెడల్ అవైలబుల్గా లేదు, అందుకే మోడల్ అయితే ఏదైనా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి గోల్డ్ మెడల్ కరువులో అయితే 8 మోడలర్ మెటల్ బాక్స్ 220 రూపాయలు పడిద్ది. అదే GM45 అయితే 240 రూపాయలు పడిద్ది. ఇంక ఇవన్నీ కూడా మెటల్ బాక్సులు, గోల్డ్ మెడల్ కర్వ్ కంపెనీ. ఇది వచ్చేసి 16 మోడలర్ మెటల్ బాక్సు. ఇది వచ్చేసి మనకి 170 రూపాయలు అయితే పడిద్ది. అదే GM45 అయితే 180 రూపాయలు పడిద్ది. గోల్డ్ మెడల్ కర్వ్కి, GM45కి దేనిలో అయినా సరే, స్విచ్ బోర్డులు కానీ మెటల్ బాక్సులు కానీ దేనిలో అయినా సరే ఒక 10 రూపాయలు 20 రూపాయలు తేడా ఉంటుంది. అంతేగాని భారీ ఎత్తున అయితే ఏం తేడా ఉండదు. ఇంకోటి చూద్దాం. ఇది వచ్చేసి 12 మోడలర్ మెటల్ బాక్సు. ఇది వచ్చేసి కరువులో అయితే 140 రూపాయలు. అది GM45 అయితే 150 రూపాయలు ఉంటుంది. ఇంకా 8 మోడలర్ మెటల్ బాక్స్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి 100 రూపాయలు అన్నమాట. కరువులో వచ్చి 100 రూపాయలు. GM45 అయితే 110 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి 8 మోడలర్ మెటల్ బాక్స్లోనే స్క్వేర్ టైప్ అన్నమాట. ఇది కూడా సేమ్ 100 రూపాయలే కరువులో. 45 వచ్చేసి 110 రూపాయలు, సేమ్ ఒకటే రేటు. ఇంక ఇది వచ్చేసి 6 మోడలర్ మెటల్ బాక్స్ అనమాట. ఇది 90 రూపాయలు ఉంటుంది. అది GM45 అయితే 100 రూపాయలు ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి 4 మోడలర్ మెటల్ బాక్స్. ఇది వచ్చేసి కరువులో 70 రూపాయలు ఉంటుంది. GM45 అయితే 80 రూపాయలు ఉంటుంది. ఇంకా 3 మోడలర్ మెటల్ బాక్స్, కరువులో 60 రూపాయలు ఉంటుంది. GM45లో 70 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి 2 మోడలర్ మెటల్ బాక్స్. ఇది వచ్చేసి కరువులో 50, 45లో వచ్చేసి 60 రూపాయలు ఉంటుంది. ఇంకా మెటల్ బాక్సుల రేట్లు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు స్విచ్ బోర్డులు, స్విచ్లు రేట్లు అయితే ఇప్పుడు చెప్తాను. ఇంకా ఇది వచ్చేసి 18 మోడలర్ ప్లేట్ అనమాట, కర్వులో. ఇది వచ్చేసి 350 రూపాయలు ఉంటుంది. అదే GM45లో అయితే 370 రూపాయలు ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి 16 మోడలర్ ప్లేట్ అనమాట, ఇది కరువులో 400, 45లో అయితే 320 రూపాయలు ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి 12 మోడలర్ ప్లేటు. ఇది వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది కరువులో, 270 రూపాయలు 45లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్లేట్లో కానీ దేంట్లో అయినా GM45కి కరువుకి 10-20 రూపాయలు తేడా ఉంటుంది అంతే. ఇదిగోండి 12 మోడలర్ ప్లేట్ అనమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి 8 మోడలర్ స్క్వేర్ టైప్ ప్లేట్ ఇది. ఇది వచ్చేసి 200 ఉంటుంది. ఇది మామూలుగా స్క్వేర్ టైప్దైనా 200 ఉంటుంది. ఇంకా రెక్టాంగిల్ టైప్ది కూడా, ఇది కూడా 200 ఉంటుంది. రెండు కూడా 8 మోడల్ ప్లేట్లే, 200 రూపాయలు ఉంటుంది. ఇది 45లో అయితే 220 రూపాయలు ఉంటుంది. ఇది కొంచెం చూడండి, 8 మోడలర్ హారిజెంటల్ ప్లేట్. ఇంక ఇది వచ్చి 6 మోడలర్ ప్లేట్ అనమాట, ఇది 150 రూపాయలు ఉంటుంది. ఇదిగోండి 6 మోడలర్ ప్లేట్ ఇక్కడ రాసి ఉంటుంది. ఇది వచ్చేసి 4 మోడలర్ ప్లేట్ అనమాట, 125 రూపాయలు ఉంటుంది. ఇంక ఇప్పుడు 3 మోడలర్ ప్లేట్ చూద్దాం. ఈ 3 మోడలర్ ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఇంకా 2 మోడలర్ ప్లేట్ ఇది, 2 మోడలర్ ప్లేట్ వచ్చేసి 80 రూపాయలు ఉంటుంది. స్విచ్ బోర్డుల రేట్లు అయితే ఇంకా అయిపోయినాయి. ఇంకా స్విచ్లు, సాకెట్లు, రెగ్యులేటర్లు ఈ రేట్లు చూద్దాం. ఇది వచ్చేసి 32 యాంప్స్ డిపి స్విచ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 350 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది గోల్డ్ మెడల్ కర్వ్ రేట్లు. ఇప్పుడు ఈ స్విచ్లు, సాకెట్లు అన్నీ కూడా వీటి మీద GM45 రేట్లు అనేది 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి కొన్నిటికి. ఇది వచ్చేసి 32 యాంప్స్ మోడ్యులర్ టైప్ 2 పోల్ MCB అనమాట. ఇది 500 ఉంటుంది. ఇది చాలామందికి తెలీదు, చాలా రేర్గా వాడతారు. మీరు ఇప్పుడు చూసిండే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు 16 యాంప్స్ సాకెట్ చూద్దాం. ఇది వచ్చేసి 240 రూపాయలు ఉంటుంది. ఇంక ఇప్పుడు 20 యాంప్స్ స్విచ్ చూద్దాం. ఇది వచ్చేసి 170 రూపాయలు ఉంటుంది, 20 యాంప్స్ స్విచ్ అనమాట ఇది. ఇది వచ్చేసి 6 యాంప్ సాకెట్, 115 రూపాయలు ఉంటుంది. ఇది 6 యాంప్ సాకెట్.
ఇది వచ్చేసి 6 amp స్విచ్, ఇది వచ్చేసి 25 rupees అన్నమాట. 6 amp స్విచ్, ఇండికేటర్ వచ్చి 100 rupees ఇండికేటర్ ఇది. ఇంక ఇది వచ్చేసి బెల్ స్విచ్, ఇది 80 rupees ఉంటుంది. ఇది 2-way స్విచ్ అనమాట, బెడ్రూమ్ లాట్లో వాడతాం కదా. ఇది వచ్చేసి 100 rupees 2-way స్విచ్. ఇంకా రెగ్యులేటర్ చూద్దాం. ఇది వచ్చేసి స్విచ్ టైప్ రెగ్యులేటరు, ఇది 350 rupees వరకు ఉంటుంది. 350 rupees స్విచ్ టైపు. ఇంకా ఇప్పుడు సాకెట్ టైప్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి 400 ఉంటుంది సాకెట్ టైప్ రెగ్యులేటర్, ఇది గోల్డ్ మెల్ కర్వ్లో. ఇంకా మాడ్యులర్ టైప్ ఎంసీబీ చూద్దాం. ఇది వచ్చేసి 25 amps మాడ్యులర్ టైప్ ఎంసీబీ, ఇది 260 rupees ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇదైతే అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా కొన్ని మెటీరియల్ రేట్లు అయితే తెలుసుకుందాం. దీన్ని సీలింగ్ రోజ్ అంటారు. ఇది వచ్చేసి 40 rupees ఉంటుంది. ఇంక దీన్ని డమ్మీ ప్లేట్ అంటారు. ఇది 10 rupees ఉంటుంది. రెండు హోల్స్ ఉన్నాయి కదా, ఇది డమ్మీ ప్లేట్ అంటారు. ఇక్కడ దీన్ని సీలింగ్ ప్లేట్ అంటారనమాట. ఇది మనం ఈ సీలింగ్ రోజు బిగించడానికి, హోల్డర్ బిగియటానికి వాడతాం అనమాట. ఈ ఎక్కువ హోల్స్ ఉన్నదాన్ని సీలింగ్ ప్లేట్ అంటారు. ఇది కూడా అంతే, 10 rupees ఉంటుంది. ఇది సింగిల్ పోల్ ఎంసీబీ 16 amps, ఇది 180 rupees ఉంటుంది. లెగ్రాండ్ కంపెనీ 180, 200 అలా ఉంటుంది. ఇంకా మిగతా కంపెనీలు అయితే కొంచెం 160, 150 ఆ రేంజ్లో ఉంటాయి. కొత్త మెటీరియల్ అయితే నా దగ్గర లేదు, అందుకే పాత మెటీరియల్ చూపించి చెప్తున్నాను. ఇది వచ్చేసి 32 amps ఫీజ్ క్యారియర్, ఇది వచ్చేసి 150 rupees ఉంటుంది. కంపెనీలో అయితే 200, 250 rupees కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఐసోలేటరు, ఇది వచ్చేసి 300 ఉంటుంది. ఇంకా లెగ్రాండ్ అవి అయితే ఇంకొంచెం ఎక్కువ రేటే ఉంటాయి, 350 దాకా ఉంటుంది. ఇంకా ఈ మీటర్ పేట ఉంది కదా, ఈ మీటర్ పేట ఇది వచ్చేసి అడుగున్నర పొడుగు, ఈ అడ్డం వచ్చేసి అడుగు ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మామూలుది అయితే 180 rupees ఉంటుంది, కొంచెం హెవీలో తీసుకుంటే కనుక 200 పైనే ఉంటుంది, 250 దాకా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినవి కాకుండా ఇంకా మీకు ఏదన్నా మెటీరియల్ రేట్లు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన స్విచ్ బోర్డులు, స్విచ్చుల రేట్లు అనేవి ప్రాంతాలను బట్టి కొంచెం అయితే మార్పులు చేర్పులు ఉంటాయి, అదొకటి గమనించండి. ఇంకా ఈ స్విచ్ బోర్డులు, స్విచ్చుల రేట్లు అనేవి ఎప్పుడు కొంచెం పెరగొచ్చు, కొంచెం తగ్గొచ్చు, అది కూడా ఒకటి గమనించండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.